మహబూబాబాద్ నియోజకవర్గ వారసత్వ అభ్యర్థి బానుత్ శంకర్ నాయక్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. పల్లె పల్లె తిరుగుతూ ప్రజల వద్దకు వెళ్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని కలుస్తూ వారస మేనిఫెస్టో, కేసీఆర్ సంక్షేమ పథకాలు, మానుకోటలు తాను చేసిన అభివృద్ధిని వివరిస్తూ నేడు గూడూరు మండలంలోని అప్పరాజపల్లి, జగ్గుతండ, జగన్ నాయకులగూడెం గ్రామాల్లో సురిగాలి పర్యటన చేశారు. ఎవరికైనా ఆసర పెన్షన్ రావాలంటే నా గ్రామమూర్తి గారికి చెప్పండి, ఇప్పించే బాధ్యత నాది. సెకండ్ ఫేజ్ లో ఇల్లు ఇచ్చే ఇప్పించే బాధ్యత నాది. ఏదైనా చిన్న చిన్న సమస్య ఉంటే రామమూర్తి గారికి చెప్పండి, చేయించే బాధ్యత నాది. దయచేసి దయచేసి మీ పవిత్రమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు 30వ తారీఖు రోజు ఆలోచించి కారు గుర్తు కొట్టేసి మళ్ళీ మనం కేసీఆర్ని కాపాడుకోకుంటే మనం ఆగమైపోతాం. ఆగం మోసపోతే గోసపడతాం. కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచించి మోసపోకుండా గోసపడకుండా కారు గుర్తు కొట్టేసి అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తే అక్కడ కేసీఆర్ గారు మూడోసారి ముచ్చటగా సీఎం గారు అవుతారు. ఇక్కడ మీ ఆశీస్సులతో మీ బిడ్డ మూడోసారి ముచ్చటగా మానకోట గడ్డపై గులాబీ జెండా ఎగరేద్దాం. మళ్ళీ గడిల పాలనకు పోదామా చెప్పండి, మరి పోదామంటే మీ ఇష్టం. కాబట్టి దయచేసి మీరందరూ మంచి మనసుతో కారు గుర్తు కొట్టేసి అత్యధిక మెజార్టీ ఇస్తారని చెప్పి ఆశిస్తూ రామూర్తి మీ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే దిశలో నేను తీసుకెళ్తా, మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పేసి మా సర్పంచ్ గారికి మాటిస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. కార్ గుర్తుకే.